హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావని సాగర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నిన్న మేము అనుకోకుండా బయటకు వెళ్ళవలసి వచ్చిందండి. నిన్నంతా ఫుల్గా బయటే ఉన్నాము. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయినాయి. వన్ డే అవుతుందండి, సామాన్లు తోమి బాగా ఎండిపోయినాయి. వాటర్ వేసి నానబెట్టి తోమాల్సిందే ఇప్పుడు. ఇంట్లో అయితే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయండి. ఒక్కరోజు లేడీస్ రెస్ట్ తీసుకుంటే ఇంత పని ఉంటుందా అనిపించేంతలా అయితే పని అయితే ఉండిపోయింది. ఇంకా మనకి తప్పదు కదండి, మన పనులు మనమే చేసుకోవాలి. మనకి హెల్ప్ చేసే వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. యాక్చువల్లీ మేము డిష్ వాషర్ కొనుక్కుందాం అనుకుంటున్నామండి. మీరు కానీ డిష్ వాషర్ యూస్ చేస్తే ఏది మంచిదో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. త్వరగా అయితే డిషెస్ అన్నీ క్లీన్ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలండి. మార్నింగ్ లేచేటప్పటికి చాలా లేట్ అయింది. టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాను, కానీ లంచ్ తెచ్చుకోకూడదని ఇంకింట్లో ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా మ్యారేజ్ అయిన తర్వాత మనం పనులు మనం చేసుకుంటుంటే అమ్మ గుర్తొస్తుందండి. పాపం ఇంట్లో ఎన్ని పనులు చేసి పెట్టేదో మన కోసం. మనం కాలేజీకి వెళ్తుంటే బాక్సులు తయారు చేసి ఇంటి నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ తయారు చేసి పెట్టేసేది పాపం. ఎంత పని ఉన్నా మనకు మాత్రం చెప్పేది కాదు. ఏదైనా అమ్మ చాలా గ్రేట్ కదండి. ఇప్పుడు నేను కూడా ఒక మదర్ని కాబట్టి ఇవన్నీ నాకు చేయక తప్పదు. త్వరగా అయితే మనం ఈ సామాన్ని క్లీన్ చేసేసుకుని ఇల్లు అయితే శుభ్రం చేసేసుకోవాల్సింది ఉండండి. ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్తున్నాను కదండి. ఒక్క 2 డేస్ ఇలా మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా లేకుండా ఉంటుంది. మన అమ్మ వాళ్ళు పాపం ఎలా చేసేవారు, ఎంతమందిని చక్కబెట్టేవారే కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్కే మనం పని చేసుకోలేకపోతున్నాం. అప్పుడు అత్తగారు, మామగారు, పిల్లలు, ఆడబడుచు, వదిలు, చిన్నాన్లు, బాబాయిలు వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. అప్పుడు అంతమందికి ఎలా వండి పెట్టి వార్చి సామాన్లు కడిగేవారో మనకైతే నిజంగా అర్థం కాదు. మేము యాక్చువల్గా రీసెంట్గా అయితే షిఫ్ట్ అయ్యామండి ఇంట్లోకి. ఇంతకుముందైతే బ్లాక్ టైల్స్ ఉండేవి. దాని మీద డస్ట్ కానీ మురుకు కానీ ఏం పడినా కనిపించేది కాదు, అంత క్లీన్గా ఉండేది. ఈ వైట్ టైల్స్ మీద అయితే మనం గంట గంటకి ఎంత తుడిచినా ఏదో ఒక మూలన డస్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా తల వెంట్రుకలు అయితే ఇల్లంతా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా వైట్ టైల్స్ మాత్రం రోజు తుడుచుకుని దీనికి తడబట్టు అయితే మనం పెట్టేసుకోవాలండి. లేకపోతే చాలా చండాలంగా అయితే కనిపిస్తుంది. నేనైతే రైస్ తిన్నండి, కొర్రలే తింటాను. నా కోసం అయితే నేను స్టవ్ మీద కొర్రలు పెట్టేసుకుంటున్నాను. సామాన్లు ఇల్లు తుడటం అయిపోయింది కాబట్టి. ఇంకా మా బాబు కోసం పాలు. టిఫిన్లు ఎలాగో బయట తినేసాం కదా, ఇంకా వాడి కోసం పాలు పెడితే అయితే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే రైస్ తింటారు. వాళ్ళిద్దరికీ రైస్ పెట్టేసి సింపుల్గా పప్పు, కాలీఫ్లవర్ వండేద్దాం అనుకుంటున్నానండి. ఏదైనా సింపుల్గా ఈ వంటల్లో పప్పు ఒకటి కదా. మరి కర్రీ అంటే చాలా దానికి ప్రాసెస్ ఉంది. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయాను. మీరు కూడా ఎప్పుడైనా టైర్డ్ అయిపోతే ఇలాగే చేస్తారా? తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఇంకో పని ఉంది. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఆరేసేస్తే మన పని అయితే కొంచెం అయిపోతుంది. బట్టలు అయితే సింపుల్గా వాషింగ్ మిషన్ అయితే వాష్ చేసేస్తుంది కాబట్టి మనం తీసుకెళ్ళి సింపుల్గా ఆరేసేయచ్చు. అమ్మో, ఇందులోంచి బట్టలు తీస్తుంటే గుట్లు గుట్లు వస్తున్నాయండి. ఇవన్నీ నిజంగా వాషింగ్ మిషన్ లేకపోతే మనం పులవాలంటే మన పని అయిపోయే. వాషింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారు కానీ వాళ్ళకైతే నిజంగా దండేసి ఒక దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా బట్టలు ఆరేసేద్దాం. ఈ వాషింగ్ మిషన్ లేకపోతే మన పని బండకేసి కొట్టినట్టే ఉండేదండి. చక్కగా అయితే ఆరేయటం, మడతపెట్టడం, ఇవి రెండే పనులు. ఇంకైతే గదులు శుభ్రంగా సదిరేస్తే ఇల్లు అయితే నీట్గా కనిపిస్తుంది. చూసారండి, బెడ్ మీద ప్లగ్ బాక్స్, కార్లు, మస్కిటో బ్యాట్ ఎలా పెడితే అలా ఉంది. మన లేడీస్ చిటికలోనే శుభ్రం చేసేస్తాం కదా, అలా చిటికేసీలోగా శుభ్రం అయిపోయింది. నాకైతే బెడ్రూమ్ మటుకు చాలా నీట్గా ఉండటం అంటే ఇష్టం అండి. నేనైతే నిన్న బయటికి వెళ్ళానని చెప్పాను కదండి, నైటీస్ అయితే కొనుక్కున్నానండి. ఇవి లేటెస్ట్ మోడల్ నైటీస్ మాట. ఇది వేసవికాలం కానీ వింటర్లో కానీ చలికాలం కానీ ఎప్పుడైనా వీటిని యూస్ చేయొచ్చు.
దీని పేరు క్రష్ క్లాత్ అండి, క్రష్ కాటన్ అని కూడా అంటారు. ఇది మనకైతే ఇది స్మోకీలో వచ్చేసిందండి, ఫుల్ స్ట్రెచబుల్ అన్నమాట, కంఫర్ట్గా ఉంటుంది. నైటీ వేసుకున్నా అన్న ఫీలింగ్ అయితే రాదు, డ్రెస్ వేసుకున్నట్టే అనిపిస్తుంది. అందుకే తీసుకున్నాను. నైటీస్ అయితే మరీ లూజ్ లూజ్గా మార్నింగ్ వేసుకున్నా అంత కంఫర్టింగ్గా అయితే అనిపించట్లేదు. పైన అయితే కొంచెం టైట్గా ఉండి కింద లూజ్గా ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా అయితే అనిపిస్తుందండి. నైటీ వచ్చేసి ఇలా ఉంటుందండి. చూసారా, మీరు కనుక నైటీస్ ఏం తీసుకుందామా అని ఆలోచించుస్తుంటే తప్పకుండా ఈ నైటీలు అయితే ట్రై చేయండి. నైటీస్ చాలా బాగున్నాయండి. ఇది ఇది క్రష్ క్లాత్ అండి. డిజైన్ వచ్చేసి మనకి స్మోకీలో వచ్చేసిందండి. ఫ్రంట్ అయితేని ఫుల్ స్ట్రెచబుల్ అన్నమాట. ఎక్సెల్ వేసుకుంటే ఎంత లావుగా ఉన్న వారికైనా సరిపోతుంది, ఇరిటేటింగ్గా అస్సలు అనిపించదు. ఈ నైటీస్ నేను అంబీర్పేట్ నర్సింగ్లో తీసుకున్నానండి. 1150 పడుతుంది నైటీకి వచ్చేసి. పావని సాగర్ బ్లాగ్స్ ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.